హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కడపలో లోక్సభ స్థానంలో షర్మిళ పరిస్థితి ఇదేనా? ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి. పలు అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ఏది ఏమైనా ఎక్కడా రీపోలింగ్ జరగాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఆ సంగతి అలా ఉంటే ఈ ఎన్నికలలో అత్యంత ఆసక్తికరమైన లోక్సభ స్థానాలలో ఒకటైన కడపలో పోలింగ్ సరళిపై ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. అవును, ఏపీలో అత్యంత రసవత్రంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక నియోజకవర్గాలలో జరిగిన పోలింగ్ సరళి నేపథ్యంలో గెలుపోటములపై విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా ఏపీ పిసిసి చీఫ్ షర్మిళ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కడప లోక్సభ స్థానంపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా కడప లోక్సభ నియోజకవర్గంలోని ఓటింగ్ సరళిని గమనిస్తే కొంతమేర క్రాస్ ఓటింగ్ జరిగిందని చెబుతున్నారు. ప్రధానంగా కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మల మడుగు నియోజకవర్గాలలో కొంతవరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని సమాచారం. ఇందులో భాగంగా 2-3% ముస్లింల ఓట్లు కూడా కాంగ్రెస్కు పడ్డాయని అంటున్నారు. అయితే ఈ క్రాస్ ఓటింగ్ షర్మిలకు కలిసి వస్తుందా, ఈ ఎన్నికలలో ఆమెను గట్టెక్కిస్తుందా అంటే మాత్రం లేదనే సమాధానం వస్తోందని తెలుస్తోంది. ఇదే సమయంలో కొంతవరకు క్రాస్ ఓటింగ్ జరిగిన మాట వాస్తవమే, కానీ ఆ కొద్దిపాటి క్రాస్ ఓటింగ్ వైసీపీ విజయాన్ని ఆపలేదనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ క్రాస్ ఓటింగ్కి ప్రధానంగా 2 కారణాలని అంటున్నారు. ఇందులో భాగంగా స్వయంగా టీడీపీ నేతలే ఎంపీ ఓటు షర్మిళకు వేయమన్నారనేది ఒకటి కాగా, షర్మిళపై సానుకూలత వల్ల కాకపోయినా అవినాష్పై వ్యతిరేకతతోనూ ఈ క్రాస్ ఓటింగ్ జరిగిందని చెబుతున్నారు. అవినాష్పై కోపంగా ఉన్న పలువురు వైసీపీ కార్యకర్తలకు షర్మిళ ప్రత్యామ్నాయం అయ్యారని అంటున్నారు. అయితే అది గెలుపును అందించే స్థాయిలో కాకపోవచ్చని చెబుతున్నారు. కాగా 2019 లోక్సభ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి 783,499 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి 402,773 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే.